హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 7 ఎంతో ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అవుతుంది కదూ. పేరుకు తగ్గట్లుగానే ఉల్టా పుల్టాకు న్యాయం చేస్తుంది భయ్యా. ఇకపోతే గత వారం నో ఎలిమినేషన్ పెట్టిన మన బిగ్ బాస్ ఈ వారం డబుల్ ఎలిమినేషన్తో పెద్ద షాకింగ్కు రెడీ అయిపోతున్నాడు. ఇకపోతే బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్గా విజయం సాధించిన మన సన్నీ మచ్చ ఈ సీజన్లో తన టాప్ 5 గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ అయితే చేశాడనమాట. అయితే రీసెంట్గానే తన సినిమా ప్రమోషన్స్లో భాగంగా సన్నీకు ఒక క్వశ్చన్ అయితే ఎదురైంది. అయితే బిగ్ బాస్ సీజన్ 7 లో మీ ఫేవరెట్ ఎవరు, టాప్ 5 లో ఎవరు ఉంటారు అని అడిగిన ప్రశ్నకు గాను విజే సన్నీ వచ్చేసి ఈ విధంగా ఆన్సర్ ఇచ్చేస్తాడనమాట. నాకు తెలిసినంత వరకు అప్పుడప్పుడు నేను యాక్చువల్లీ ఈ సీజన్ పెద్దగా ఫాలో అవ్వట్లేదు, బట్ టైం ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా చూస్తున్నా. అండ్ నాకు తెలిసినంత వరకు ఈ సీజన్లో పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ చాలా టఫ్ ఫైట్ ఇస్తున్నాడు అని అనిపిస్తుంది. అతని ఆట చాలా ఇంప్రెసివ్గా అనిపిస్తుంది. నిజంగానే ఇలాంటి ఒక పర్సన్ విన్ అయితేనే కదా బయట ఆడియన్స్ కూడా దాన్ని చూసి ఇన్స్పైర్ అవుతారు అని నా ఒపీనియన్. ఆ తర్వాత అమర్దీప్ కూడా, అసలు అమర్దీప్ ఎఫర్ట్స్ అయితే నిజంగానే గ్రేట్ అని చెప్పుకోవాలి. అమర్దీప్ లో నన్ను నేను చూసుకున్నా చాలా సార్లు ఎంత కింద పడుతున్నాడో అంతకు డబుల్ రేట్ లో పైకి లేస్తున్నాడు. సో అమర్దీప్ కూడా టాప్ 5 లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ద బెస్ట్ భయ్యా అంటూ చెప్తాడనమాట. ఇక ఆ తర్వాత వచ్చేసి శివాజీ గారు ఉంటారు. అసలు ఆయన తోపు మాస్టర్ మైండ్ ఆఫ్ దిస్ సీజన్. అసలు ఛాంపియన్ అవ్వచ్చు తెలుసా ఆయన. నిజంగానే బిగ్ బాస్ అనేది ఆయన లాంటి వాళ్ళకి కాదు, అంతకు మించి ఏదైనా ఉంటే బడా బాస్ ఉంటే అది ఆయనకు కరెక్ట్ గా సెట్ అయిపోతుంది అన్నట్లుగా ఆయన కూడా టాప్ 5 లో ఉండాలి అని అనుకుంటున్నా అంటూ చెప్తాడనమాట. జస్ట్ నా ఒపీనియన్ లో నేను చూసినంత వరకు ఆర్ అబ్జర్వ్ చేసినంత వరకు వీళ్ళందరూ టాప్ 5 కి డిజర్వింగే, బట్ విన్నర్ ఎవరు అవుతారనేది ఖచ్చితంగా అప్పుడే చెప్పలేం. ఆడియన్స్ ఎవరిని కోరుకుంటే వాళ్ళే అవుతారు, అంత ఆడియన్స్ దృష్టిలో ఉంటుంది. సో నా ఒపీనియన్ ప్రకారం వీళ్ళందరూ టాప్ 5 కి డిజర్వింగే అన్నట్లుగా సింపుల్ గా మన విజే సన్నీ అయితే చెప్పుకొచ్చాడనమాట. మరింతకీ మీ దృష్టిలో టాప్ 5 ఎవరో కమెంట్స్ రూపంలో చెప్పేయండి. అండ్ అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు అంటే అస్సలు మర్చిపోద్ది.